అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా తిరుమలాయపాలెం మండలం తహసీల్దార్ పుల్లయ్య పాల్గొని అంబేద్కర్ గురించి మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగ రిజర్వేషన్ల ద్వారానే ఈ రోజు ఎంతో మంది ఉన్నతమైన స్థానానికి వెళ్లడం జరిగిందని అంబేద్కర్ గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అశోక్, పూజా సురేష్, సర్పంచ్ కొండబాల వెంకన్న, వెంకటేశ్వర్లు, జైపాలు తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడి మరణమైన జన్మం తోటి సమానం కాబట్టి ఆయన్ని స్మరించుకునేందుకు, ఆయన నివాళులర్పించేందుకు ఆయన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు. అలాగే అంబేద్కర్ గారి 65వ జయంతి సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆయనకు వర్ధంతులు జయంతులే కాకుండా ఆయన ఆశయాల కోసం పాటుపడిపోతే నిజమైన నివాళులు నేను భావిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము ఆనవాయితీగా మాకు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. అలాగే దీనికి కూడా ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగానే వచ్చి మాతో పాల్పంచుకొని ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టి కానీ జయంతి కానీ వర్ధంతి కానీ 30 సంవత్సరాల క్రితం అంబేద్కర్ సంఘం పేరు మీద ఈ ఇక్కడ నుంచి కొక్కరే స్టేజ్ వరకు కూడా మేము ఒక 14,000 రూపాయలు డీడీ తీసాం. కరెంట్ పోల్స్ కావాలి అంబేద్కర్ సంఘం అంటే అప్పటి నుంచి కూడా మా యాక్టివిటీస్ ఉన్నాయి 30 సంవత్సరాల నుంచి. కాకపోతే కొంచెం ఉద్యోగాలు వచ్చి అటు ఇటు బయటికి పోవడం వల్ల పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నప్పటికీ ఆయన్ని స్మరించుకోవడం మా బాధ్యత, మనందరి బాధ్యత. కాబట్టి ఈ అవకాశం ఇస్తుంది కొంచెం. థ్యాంక్ యూ. పుల్లయ్య, తహసీల్దార్ తిరుమలాయపాలెం. ఈరోజు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన ఈ వర్ధంతులు కాకుండా జైపాల్ గారు చెప్పినట్టుగా ఆయన ఆశయాలు ఎప్పుడైతే మనం సాధన కోసం ప్రయత్నం చేస్తామో అదే ఆయనకి ఘనమైన నివాళులని నేను అనుకుంటాను. ఆ దిశగా ఏదైతే కడుపు వర్గాల కోసం, ఏ వర్గాల కోసం అయితే ఆయన పాటుపడ్డాడో మరి వర్గాలందరూ కూడా ఉన్నత స్థాయికి చేరుకొని ఆయనకి నిజమైన నివాళులు అర్పించాలని నేను మరి అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ యువజన సంఘం తరఫు నుంచి ఇక్కడ మేము వర్ధంతి కానీ జయంతి కానీ స్వచ్ఛందంగానే చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ తిరుమలాయపాలెం ఎక్స్ సర్పంచ్ని మరి రిజర్వేషన్లోనే ఎంపీటీ మరి నాకు ఈ రిజర్వేషన్ ప్రక్రియ నాకు మా ఆరాధ్య దేవం ఏంటంటే అంబేద్కర్ గారు పొందుపరిచిన రాజ్యాంగం వల్లనే మేమందరం కూడా అడుగంటిన వర్గాలు మరి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అంబేద్కర్ గారి ఆశయాలే. మరి ఆయన ఆశయం కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయడానికి మా వంతు సహాయంగా మేమైతే ముందుకు పోతున్నాము యువజన సంఘంలో పొందుపరుచుకొని. కాబట్టి మరి ఈ అంబేద్కర్ ఆశయానికి ప్రతి ఒక్క వ్యక్తి కృషి చేయాలి. కలంతో ఏదైనా సాధించవచ్చని చెప్పిన ఆశయాన్ని మరి మేము మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి ఎన్నో ఆశలు ఉంటాయి దాన్ని ఆశయంతో